రాజన సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సెస్ సేవా సదన్ కార్యాలయంలో ఓటర్ లిస్ట్ అబ్జెక్షన్ రిసీవింగ్ ఆఫీసర్గా హమీద్ హలీ నియామకమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రొవిజనల్ ఓటర్స్ లిస్ట్ పంపించడం జరిగింది. ఇట్టి లిస్ట్ నందు 5 రకాల లిస్టులో ఉంటాయి. అందులో ఒకటి అర్హత గల సభ్యుల జాబితా, రెండవది బకాయి ఉన్నవారి జాబితా, మూడవది అడ్రస్ దొరకని వారి జాబితా, నాలుగవది చనిపోయిన వారి జాబితా, ఐదవది 1/11/20/21 వరకు సభ్యత్వం 1/1/22/21 తర్వాత సభ్యత్వం తీసుకున్న వారి జాబితా. మీరు మీ గ్రామాల్లోని గ్రామ పంచాయతీ ఆఫీస్ను సందర్శించి మీ యొక్క పేరును ఈ 5 లిస్టుల లోపల పరిశీలించుకోగలరు. ఒకవేళ ఈ 5 లిస్టుల్లో కూడా మీరు ఎక్కడైనా మీ పేరు ఒకవేళ మిస్ అయినట్టయితే, లేదా పేరు లోపల ఏమైనా తప్పు జరిగినా కానీ మీరు మా యొక్క కార్యాలయాన్ని, అనగా సెస్ సేవా సదన్ ముస్తాబాద్ మండలం కార్యాలయంను ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు, తేదీ 10/11/20/22 నుండి 16/11/22 వరకు సంప్రదించగలరు. మీరేమైనా సెస్కు డ్యూ ఉన్నట్లయితే దానికి సంబంధించిన అమౌంట్ ఒకవేళ ఈ మధ్య పే చేసినట్టయితే దానికి సంబంధించిన ఆధారాలు తీసుకొని వస్తే మళ్ళీ మేము పరిశీలించి మిమ్మల్ని ఓటర్ లిస్టులో చేర్చడం జరుగుతుంది. ఇది ప్రొవిజనల్ మాత్రమే. మీకు 16వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏ కారణం చేతనైనా మీరు ఓటర్ లిస్ట్ నందు నమోదు కాకపోయినట్టయితే 16 తేదీ లోపల మీరు మీ యొక్క ఆధారాలతో మా దగ్గరకు వచ్చినట్టయితే మేము పరిశీలించి మిమ్మల్ని ఓటర్ లిస్టులో చేర్చుకుంటాము. 16వ తేదీ తర్వాత ఎలాంటి చేర్పులు అనేది జరగవు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకుంటారని భావిస్తున్నాను.